క్వశ్చన్ నెంబర్ 1. ప్రతిరోజు నానబెట్టిన వేరుశనగలు తింటే ఏమవుతుంది? ఆప్షన్స్: ఏ కొవ్వు పెరుగుతుంది, బి ఎముకలకు బలం, సి బరువు తగ్గుతారు, డి శ్వాస సమస్యలు రావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి బరువు తగ్గుతారు. ప్రతిరోజు గుప్పెడు పల్లీలను నీటిలో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం వలన శరీరానికి మంచి కొవ్వులు అనగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా అందుతాయి మరియు ప్రోటీన్లు కూడా అందుతాయి. దీని వలన మనకు ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది, తద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవ్వడం వల్ల బరువు తగ్గుతారు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ చలికాలంలో జుట్టు ఊడడం త్వరగా తగ్గాలంటే ఏ నూనెను వాడాలి? ఆప్షన్స్: ఏ కొబ్బరి నూనె, బి నువ్వుల నూనె, సి పల్లి నూనె, డి ఆవ నూనె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి నువ్వుల నూనె. నువ్వుల నూనెలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో వేడితత్వం ఎక్కువగా ఉండడం వల్ల జుట్టుకు మర్దన చేసినప్పుడు జుట్టుకుదుళ్ళ దగ్గర రక్త ప్రసరణను ప్రేరేపించి పోషకాలు అందేలా చేస్తుంది. అంతేకాకుండా చలికి పొడిబారిన జుట్టును మృదువుగా చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 3. పరిగడుపున 4 పుదీనా ఆకులు తింటే కలిగే లాభం ఏమిటి? ఆప్షన్స్: ఏ డిప్రెషన్ ఉండదు, బి జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది, సి దగ్గు రాదు, డి ఇమ్యూనిటీ పెరుగుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ అనగా రోగనిరోధక శక్తి పెరగడం వలన శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి, జీవక్రియ రేటు పెరుగుతుంది, తద్వారా శరీరంలో ఉన్న రోగాలన్నీ నయమవుతాయి. క్వశ్చన్ నంబర్ 4. రోజు ఒక యాపిల్ పండు తింటే కలిగే లాభం ఏమిటి? ఆప్షన్స్: ఏ లంగ్ క్యాన్సర్ని నివారిస్తుంది, బి కిడ్నీలో రాళ్ళు తగ్గుతాయి, సి బరువు పెరుగుతారు, డి తెల్లగా అవుతారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ లంగ్ క్యాన్సర్ని నివారిస్తుంది. యాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉన్న వ్యర్థాలను త్వరగా బయటకు పంపించేస్తాయి. దీనివలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్వశ్చన్ నంబర్ 5. పచ్చి కొబ్బరి వారం రోజుల పాటు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? ఆప్షన్స్: ఏ ఫ్రిడ్జ్లో పెట్టాలి, బి ఎండలో పెట్టాలి, సి పసుపు పూయాలి, డి నిమ్మరసం పూయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి నిమ్మరసం పూయాలి. తాజా కొబ్బరి పైన కొద్దిగా నిమ్మరసం పలచని పొరలా పూస్తే అది బూజు పట్టకుండా ఉంటుంది. ఇక్కడ నిమ్మరసం నేచురల్ ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. క్వశ్చన్ నంబర్ 6. ఎక్కువగా ఒత్తిడికి లోనైతే మన శరీరంలోని ఏ అవయవాలు బలహీనపడతాయి? ఆప్షన్స్: ఏ ఊపిరితిత్తులు, బి కాలేయం, సి కిడ్నీ, డి గుండె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి గుండె. ఈ రోజుల్లో ప్రతి విషయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా అయిపోయింది. ఒత్తిడి ఎక్కువగా తీసుకోవడం వలన మన శరీరంలో ఉన్న నరాలు కుచించుకుపోయి రక్త సరఫరా అనేది తగ్గుతుంది. ప్రతి అవయవానికి ఆక్సిజన్ని మోసుకుపోయి రక్తమే కాబట్టి రక్త సరఫరా తగ్గినప్పుడు సరైన మోతాదులో ఆక్సిజన్ అందక గుండె బలహీనమవుతుంది. ఒక్కోసారి స్ట్రెస్ ఎక్కువైతే గుండెపోటు, హార్ట్అటాక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. క్వశ్చన్ నంబర్ 7. అరటి తొక్కతో కలిగే ప్రయోజనం ఏమిటి? ఆప్షన్స్: ఏ ముడతలు పోతాయి, బి కీళ్ళ నొప్పులు, సి బరువు తగ్గుతారు, డి తెల్లగా అవుతారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ముడతలు పోతాయి. క్వశ్చన్ నంబర్ 8. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఏమవుతుంది? ఆప్షన్స్: ఏ రక్తం శుద్ధి అవుతుంది, బి అధిక కొవ్వు కరుగుతుంది, సి ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి,
డి జలుబు తగ్గుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బిసిడి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది, తద్వారా రక్తం శుద్ధి అవుతుంది, అధిక కొవ్వు కరుగుతుంది, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి మరియు జలుబు కూడా తగ్గే అవకాశం ఉంది. క్వశ్చన్ నంబర్ 9, జలుబు దగ్గు త్వరగా నయం అవ్వాలంటే ఏం తీసుకోవాలి? ఆప్షన్స్ ఏ కరివేపాకు కషాయం, బి క్యారెట్ రసం, సి అల్లం కషాయం, డి బీట్రూట్ రసం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి అల్లం కషాయం. అల్లం యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. 1 ఇంచు అల్లం ముక్కను 1 గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ కషాయాన్ని రోజు 2 పూటలా తీసుకుంటే జలుబు దగ్గు త్వరగా నయమవుతాయి. క్వశ్చన్ నెంబర్ 10, సపోటా పండు తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆప్షన్స్ ఏ జుట్టు పెరుగుతుంది, బి బరువు తగ్గుతారు, సి తెల్లగా అవుతారు, డి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ జుట్టు పెరుగుతుంది. పైనున్న అన్ని క్వశ్చన్లలో ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు చేశారో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.